మనం శివుణ్ణి పిలవడానికి అలవాటు పడితే నిరంతరం శివనామస్మరణ మనస్సులో చేస్తూ ఉంటే యమధర్మరాజు మన జోలికి రాడు. అంటే మృత్యువు రాదు అనుకోకండమ్మా. మృత్యువు రావడం సమస్య కాదు. శివ పూజ చేసినంత మాత్రాన్ని 1000 ఏళ్ళు బతుకుతాం అనుకోకండి. మృత్యువు రాదు అంటే అర్థం ఏమిటంటే మృత్యు భయం పోతుంది మనస్సులోంచి. మృత్యు ఎలాగో వస్తుంది, ప్రతి జీవికి వస్తుంది. మృత్యు భయం పోతుంది. మృత్యువు కంటే భయంకరమైనది మృత్యు భయం. మృత్యు ఎప్పుడు మనిషిని భయపెట్టదు, ఎందుకంటే ఆకస్మికంగా వస్తుంది. సాధారణంగా నిన్నటి వరకు బాగున్నట్ట, తెల్లరకట్టు గుండెపోటు వచ్చింది. ఎంత అదృష్టం, మంచాన పడి తీసుకుని కొడుకు చేత కోడలి చేత చేయించుకుని తిట్లు తిని చివాట్లు పడి ఊరికి కఫము ఈ శ్లాష్మం పట్టుకుని పోవడం కంటే తెల్లరకట్ట పోవడం బాత్రూంలో జారిపోవడం ఎంత గొప్ప విషయం అమ్మా. అది హాయిగా అనాయాస మరణం అంటారు, అది కోరుకోవాలి నిజంగానే. అది అందుకని అలా వస్తే మంచిది. మృత్యువేం భయపెట్టదండి, ఆకస్మికంగా వస్తుంది. మృత్యు వస్తుందేమో అన్న భయం ఉంది, అది పెద్ద బాధ.